భీమునిపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకి చెందిన ఒక పట్టణ ప్రాంతం. విశాఖపట్నం నగరపాలక సంఘములో విలీనం కాకముందు భారతదేశంలో ఇది రెండవ పురపాలక సంఘం. ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి పురపాలక సంఘం, భారతదేశంలోని మొట్టమొదటి మున్సిపాలిటీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, ఆ తరువాత భీమునిపట్నం. ఇప్పటికీ కూడా పూర్వపు మున్సిపాలిటీ కార్యాలయం పెంకులతో నిర్మింపబడి ఉంది. ఇది మనం చూడవచ్చు. ఈ ప్రాంతీయులు ఈ గ్రామాన్ని భీమిలి అని పిలుస్తారు. భీమిలి విశాఖపట్నానికి 24 కిలోమీటర్ల దూరంలోను విశాఖ భీమిలి బీచ్ రోడ్డుపై చివరన ఉంటుంది. భీముని పట్టణం పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్ర తీరానికి వచ్చేటప్పటికీ పల్లం కావడం వల్ల పశ్చిమ నుండి తూర్పుకు సముద్ర తీరం వైపు చూస్తే కనిపించే ప్రకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది. ఈ పట్టణంలోని లాటిరైటు శిలలపై ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రం పావురాళ్ల కొండ ఉంది. ఈ కొండ దిగువన తూర్పునకు నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ ఇప్పటికీ డచ్చు వారి వలస స్థావర అవశేషాలు ఉన్నాయి. భీమిలి బీచ్ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడం కూడా క్షేమదాయకమే. బుద్ధుని అవశేషాలలోని 8వ భాగం భీమిలి సమీపంలోని తిమ్మాపురం భావికొండ బౌద్ధ క్షేత్రంలో లభ్యమైంది. 1641వ సంవత్సరంలో హైదరాబాద్ నవాబు అబ్దుల్లా కులీ కుతుబ్ షా నుండి అనుమతి పొందారు డచ్ దేశస్థులు. 1754లో జరిగిన మరాఠీ దాడుల్లోను, 1781లో ఫ్రాన్స్ బ్రిటన్ల మధ్య జరిగిన యుద్ధంలోను డచ్ కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825లో భీమిలి రేవు పట్టణం బ్రిటిష్ వారి వశమైంది. 1854లో రిప్పన్ కంపెనీ ప్రారంభించారు. యాత్రా చరిత్ర రచయిత మండపాక పార్వతేశ్వర శాస్త్రి తన గ్రంథంలో భీముని పట్టణం గురించి కొంత రాశారు. సముద్ర తీరంలో భీముని పట్టణం ఉంది. ఇందులో మునసబు వగైరాల కచేరేలుండేవి, దొరలు సైతం ఉండేవారు. రేవు స్థలమైనందువలన ధనిక వర్తక భూ ఇష్టమై ఉన్నది. ఇది కొండ దిగువనున్నందున నిమ్మోన్నతముగా ఉండేది అని ఆయన రాశారు. ఇక్కడ ఆకర్షణీయమైన ప్రదేశాలు పావురాళ్ళు కొండ లేదా పావురాళ్ల బోడు. భీముని పట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధమైన కొండ యొక్క స్థానిక నామం ఇది. ఈ కొండ సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది. పావురాళ్ల కొండ ఆంధ్రప్రదేశ్ బౌద్ధ మత క్షేత్రాలలో అవశేష ధాతువులు దొరికిన ముఖ్య క్షేత్రం. ఇక్కడ బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇక్కడ సామాన్య శక పూర్వం 3వ శతాబ్దం నుండి సామాన్య శకం 2వ శతాబ్దం వరకు జనావాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ కొండపై ఉన్న క్షేత్రంలో హీనయాన బౌద్ధం ప్రభవించి ఉండవచ్చు. 1226 శాలవాహన శకంలో ఈ దేవస్థాన పునరుద్ధరణ మింది రామరమజోగి చేత జరిగింది. ఆ తర్వాత మునుగప్పశెట్టి అలగప్పశెట్టి స్వామివారికి కాంస్య కవచాన్ని బహూకరించారు. నారాయణుని దశావతారలో నర మృగ మిశ్రమ రూప అవతారం ఇదొక్కటే. మన రాష్ట్రంలో నారసింహ మూలక్షేత్రాలు 32 క్షేత్రాల పరంపరలో చివరిదిగా విరాజిల్లుతున్న క్షేత్రం భీమునిపట్నంలోని ప్రహ్లాద వరద శ్రీకాంత నరసింహస్వామి దివ్య సన్నిధి. లక్ష్మీనారాయణ స్వరూపంగా నృసింహుడు అలరారే ఈ దేవస్థానంతో పాటు భీమసేన ప్రతిష్ఠిత భీమేశ్వరాలయం కూడా ఇక్కడే ఉంది. 16-18 శతాబ్దాల మధ్య ఐరోపా ఖండం వారు భారతదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన భాగంగా భీమిలిలో డచ్చువారు దిగారు. 1624లో డచ్చువారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్చువారికి మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో 101 మంది డచ్ సైనికులు, 200 మంది ప్రాంతీయులు మరణించారు. ఇది విశాఖ శాసనాల వల్ల తెలుస్తుంది. ఆ తర్వాత ప్రాంతీయులకు డచ్చువారికి సంధి కుదిరి వర్తకం చేసుకోవడానికి 1661లో 4 కమలములతో ఒక కోట నిర్మించుకున్నారు. ఈ కోట ఇప్పుడు శిథిలమైపోయి అవశేషాలు మిగిలాయి. ఈ కోటలో గడియార స్తంభం, టంకశాల ఉన్నాయి. పట్టణం మధ్యలో ఉన్న ఈ గడియార స్తంభాన్ని ప్రతి పర్యాటకుడు దర్శించి తీరాలి. 1855-1864 సంవత్సరాల మధ్య ఇక్కడ ఒక చర్చి నిర్మాణం జరిగింది. రాయ్ రెవరెండ్ జాన్ గ్రిఫిక్స్ ద్వారా అప్పటి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ రాబర్ట్ రీడ్ ఆధ్వర్యంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. తరువాత 1864 మార్చి 17న బిషప్ గెల్ చేత ఈ చర్చి తెరవబడింది. ఈ చర్చి నిర్మాణ శైలి, లోపల వస్తువులు, తూర్పు కిటికీ మీద యేసుక్రీస్తుని సిలువ వేస్తున్న సంఘటన చిత్రీకరించిన విధానం చాలా విశేషంగా ఉంటుంది. ఈ చర్చిలో ఎంతో కాలం ముందు నిర్మించిన పాలరాతి శిల్పాలు నేత్రానందాన్ని అందిస్తాయి. పట్టణానికి పశ్చిమంగా నిర్మింపబడిన ఈ శ్మశాన వాటిక డచ్చువారి పట్టణంలో నివసించారని చెప్పడానికి, వారి జీవితం ఇక్కడే పూర్తి చేశారని చెప్పడానికి రుజువు.
ఈ శ్మశానంలో వారిని ఖననం చేసిన ప్రదేశంలో వారి మరణానికి కారణాలను తెలుపుతూ రాతి ఫలకాలు ఉన్నాయి. ఈ అతిథి గృహం చిట్టివలస జూట్ కర్మాగారం అధీనంలో ఉంది. పూర్వం ఈ అతిథి గృహంలో ఇంపీరియల్ బ్యాంకు ఉండేది. ఆ తర్వాత ఈ గృహాన్ని చిట్టివలస జూట్ మిల్లు వారు దత్తత తీసుకుని ఈ గృహం చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఈ పట్టణ వైభవాన్ని చెప్పడానికి ఈ అతిథి గృహం ఒక తార్కాణం. భీమిని దర్శించడానికి వచ్చిన ప్రతి సందర్శకుడు అతిథి గృహాన్ని చూసి తీరవలసిందే. మున్సిపాలిటీ సత్రం రెండు రాళ్లపై మద్రాసు పెంకులతో కట్టబడింది. పురపాలక సంఘ కార్యాలయము, నౌకాశ్రయ రవాణా కార్యాలయము ఒకే సముదాయంలో ఉన్న ఈ రెండు భవనాలు ఇక్కడ నౌకాశ్రయం యొక్క ఎగుమతులు దిగుమతులు పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఈ విశాల భవనాలలో ఎత్తైన పైకప్పుతో ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇకపోతే భీమిలి దీపస్తంభం. కాకినాడకు శ్రీకాకుళానికి మధ్య నిర్మింపబడిన 8వ దీపస్తంభాలలో ఇది ఒకటి. దీన్ని లైట్ హౌస్ అంటారు. ఈ దీపస్తంభం 18వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుతుంది. పట్టణ ముఖ్య రహదారిపై ఉన్న దేవాలయ సముదాయంలో ఉన్న ప్రాచీన దేవాలయం 1170 శాలివాహన శకంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనికి అనుబంధంగా చోళేశ్వరాలయం చోళులచే నిర్మింపబడింది. భీమిలి ఏ విధంగా చేరుకోవాలంటే విశాఖకు భీమిలి నుండి తరచు ఆర్టీసీ సిటీ బస్సులు 999-900T-900K నడుస్తుంటాయి. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ రోడ్డు భారతదేశంలోని పెద్ద బీచ్ రోడ్డులలో ఒకటిగా చెబుతారు. ద్విచక్ర వాహనాలపైన కూడా విశాఖ నుండి భీమిలికి చేరుకోవచ్చు. విశాఖ నుండి తరచూ అధికారులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదేశానికి చెందిన వారే గంటా శ్రీనివాసరావు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.